హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి. కంకణలో వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అండ్ అకాడమిక్. ఎవరికైతే జీకే మర్చిపోతున్నారో, జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ నా వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటి వరకు ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పొలిటిక్ ఇలా ప్రతి టాపిక్, ప్రతి ముఖ్యమైన జీకే టాపిక్స్ పైన 300 జీకే ట్రిక్స్ చేశాను. ఇంకా ఈ జీకే ట్రిక్స్ చూసినట్టయితే మీకు 80-90% సిలబస్ కవర్ అవుతుంది. సో మీరు ఈ వీడియోస్ కనుక యూట్యూబ్లో చూడలేరు, కంప్లీట్గా ఈ వీడియోస్ మాత్రం అకాడమీలో మాత్రమే చూడగలరు. సో మీరు కనుక ఈ వీడియో చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. సో ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూసుకోవచ్చు. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాలు అని టైప్ చేస్తే మీరు నా వీడియో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ వీడియో చూడబోయే ముందు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ఆల్రెడీ 5 ఇయర్ ప్లాన్స్ సంబంధించి మనం చాలా చాలా వీడియోస్ చూసాం. సో ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ఇండియాస్ గ్లోబల్ పొజిషన్ ఇన్ మినరల్ వెల్త్. ఇండియాస్ గ్లోబల్ పొజిషన్ ఇన్ మినరల్ వెల్త్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన వరల్డ్లో మన ఇండియా ర్యాంక్ ఏంటి, మినరల్స్లో, మినరల్ ప్రొడక్షన్లో మన వరల్డ్లో ఇండియాస్ ర్యాంక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రోమైట్. క్రోమైట్ ప్రొడక్షన్లో ఇండియాస్ పొజిషన్ వచ్చేసరికి థర్డ్ ర్యాంక్. క్రోమైట్లో ఇండియాస్ పొజిషన్ వచ్చేసరికి థర్డ్ ర్యాంక్. నెక్స్ట్ వన్ బ్యారైట్స్. బ్యారైట్స్ ప్రొడక్షన్లో ఇండియాస్ పొజిషన్ వచ్చేసరికి సెకండ్. బ్యారైట్స్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సెకండ్. ఇది గ్లోబల్గా, ఓకేనా, వరల్డ్ వైడ్. సో నా నెక్స్ట్ టాల్క్ స్టిలైట్ పైరోఫ్లైట్. టాల్క్ స్టిలైట్ పైరోఫ్లైట్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సెకండ్. నెక్స్ట్ కోల్ అండ్ లిగ్నైట్. కోల్ అండ్ లిగ్నైట్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి థర్డ్. కోల్ అండ్ లిగ్నైట్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి థర్డ్. నెక్స్ట్ వన్ బాక్సైట్. బాక్సైట్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సిక్స్త్. బాక్సైట్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సిక్స్త్. నెక్స్ట్ వన్ ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి ఫిఫ్త్. ఐరన్ ఓర్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి ఫిఫ్త్. స్టీల్ క్రూడ్ లిక్విడ్. స్టీల్ క్రూడ్ లిక్విడ్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి ఫోర్త్. ఇండియా పొజిషన్ వచ్చేసరికి ఫోర్త్. జింక్. జింక్ ప్రొడక్షన్లో ఇండియా ప్రొడక్షన్, ఇండియా పొజిషన్ వచ్చేసరికి సెవెంత్. జింక్ ప్రొడక్షన్లో ఇండియా ఇండియా ర్యాంక్ వచ్చేసరికి సెవెంత్. నెక్స్ట్ వన్ కాపర్. కాపర్ రిఫైన్డ్. కాపర్ రిఫైన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి టెన్త్. కాపర్ రిఫైన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి టెన్త్. నెక్స్ట్ వన్ మైకా క్రూడ్. మైకా క్రూడ్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 16th. మైకా క్రూడ్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 16th. నెక్స్ట్ వన్ మ్యాంగనీస్ ఓర్. మ్యాంగనీస్ ఓర్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 17th. మ్యాంగనీస్ ఓర్ ప్రొడక్షన్లో ఇండియా ప్రొడక్షన్ వచ్చేసరికి 17th. అల్యూమినియంలో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 8th. అల్యూమినియంలో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 8th. క్రూడ్ పెట్రోలియం. క్రూడ్ పెట్రోలియంలో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 25th. ఇండియా పొజిషన్ వచ్చేసరికి 25th. లెడ్ రిఫైన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 15th. లెడ్ రిఫైన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 15th. జింక్ స్లాబ్. జింక్ స్లాబ్లో ఇండియా ప్రొడక్షన్ వచ్చేసరికి థర్డ్. సో ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీన్ని తప్పకుండా ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తప్పకుండా దీన్ని బయట చేయండి, మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఈ టాపిక్ సంబంధించి కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే మీరు వెంటనే, మీరు కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఇచ్చాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.